యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే టీయూడబ్ల్యూజేహెచ్ 143 ఉమ్మడి నల్గొండ జిల్లా 3వ మహాసభలకు తరలి వెళ్లారు తుంగతుర్తి మండల జర్నలిస్టులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేదిక వద్ద జరిగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలకు సోమవారం మండలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెంగి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సాహసించి ఒక మీడియా అకాడమీ తరఫున దళిత జర్నలిస్టుల సమావేశం పెట్టింది మన మీడియా అకాడమీ. అదొక సాహసం. అంటే జర్నలిస్టులలో దళితులు ఉంటారా అనేది, కానీ దళితులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, కులం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనే ఒక కాన్షియస్, ఒక చైతన్యంతో అట్లాంటి సమావేశం పెట్టినాం మనం. ఈ సమావేశంలో వచ్చిన స్పందన, దాదాపు 2000 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. 2 రోజులు అద్భుతంగా జరిగినాయి. వాళ్ళకి వాళ్ళ అస్తిత్వం గురించి మల్లెపల్లి లక్ష్మీ ఘంటా చక్రం లాంటి వాళ్ళతోటి అస్తిత్వ పాఠాలు కూడా నేర్చుకున్న సందర్భం అది. కానీ చాలామంది ఎమ్మెల్యేలు తమకు ఉన్న పరిధిలో, ఎమ్మెల్యే గారు మీరు కూడా వినాలి, మంత్రి గారు తమకుండ నేను చెప్తా ఉన్నాను, కానీ దీని అధికారి దగ్గరికి పోయేరికే సమస్యలు ఎదురైతే ఉన్నాయి. సంతకం పెట్టాల్సింది వాళ్ళు కాబట్టి దీనికి ఇది లేదు దానికి అది లేదు అని ఎదురొస్తున్నాయి ఉంటాయి. సో అయినప్పటికీ కూడా స్థానికంగా ఎక్కడికక్కడ ఏదో ఒక పద్ధతుల్లో అకామం చేద్దాం, అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈసారి ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలు వచ్చేది ఏదైతే ఉందో దీని ద్వారా, ఎందుకంటే అవి మా చేతులకే ఇచ్చారు కాబట్టి, ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే ద్వారా మంత్రి ఇవ్వాలని ఇచ్చారు కాబట్టి, తప్పకుండా ఈసారి మ్యాక్సిమం నాకు తెలిసి 90% మంది కూడా జర్నలిస్టులు కవర్ అవుతారు, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వెంటనే నిబంధన ప్రకారం అందరికి కూడా ఇక దానికి కులము మతము ఏది కూడా ఆటంకం లేదు. కేవలం ఆర్థికపరమైన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అందరూ కూడా ఫిట్ అవుతారు. ఎందుకంటే మీరు ఎవరు శాలరీడ్ పీపుల్ కాదు కాబట్టి పెద్దగా దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అంత పెద్దగా కడుతున్న వాళ్ళు కూడా లేరు కాబట్టి కొన్ని ఇబ్బంది లేదు. అందరూ కూడా ఫిట్ అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం అందరూ కూడా ఫిట్ అవుతారు, అందరికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కారం చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కొరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనం ఏమేమైతే ఆశించినామో అన్నీ నెరవేరుతూ మీ చివరి కోరిక అది కూడా నెరవేరుతుందని చెప్పి నెరవేరాలని చెప్పి కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి జిల్లాల మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై భారత్. వాళ్ళ ఆదాయం ఏమో తక్కువ ఉంటుంది. ఎక్కడికి పోయినా సైకిల్ మోటార్ మీద ఏమన్నా తినబుద్ధి అయినా తింటేట్టు ఉండదు, చాయ్ తాగుదామన్నా ఆగితేట్టు ఉండదు. ఎవరో అంటే పలానైనా విలేకరు అని చెప్పి అంత హానెస్ట్గా సమాజంలో గొప్ప పేరుంది. కానీ ఆ పేరుకు తగ్గట్టు ఆదాయం లేని పరిస్థితి ఉందనేది నాకు చాలా వరకు తెలుసని సందర్భంగా మనవి చేస్తూ ఉంటాను. అయితే నా యొక్క ఆలోచన ఏంటంటే యాడ్స్ కోసం తిరుగుతారు, ఆ యాడ్స్లో ఒక్క పైసీలకు ఉండదు, యాజమాన్యానికి పోతి లేకపోతే ఇంకా ఆ రాతలు కూడా అక్షరాలను బట్టి ఎన్ని ఓట్స్ ఉన్నాయో దాన్ని పైసలు అంటే 2-3 వేలు కూడా రానటువంటి పరిస్థితికి ఒక్కొక్క విలేకరికి ఆ మాసంలో అని మనవి చేస్తున్నా. నా ఉద్దేశం పార్లమెంట్ సభ్యునిగా నేను పెద్దలు అల్లం నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అవసరమైతే ఈ పత్రిక యాజమాన్యాల మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చారు. దేశంలో నేడు ప్రజాస్వామ్య ముసుగులు, కార్పొరేట్ వ్యవస్థ పాలన కొనసాగుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా అధికారం రాదు. కారణం ఏంటంటే ఇవాళ ఆశల పల్లెకున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే అమరైంది, దాన్ని పక్క పెట్టేశారు, దాన్ని ఆడుకుంటున్నాం ఒక రకంగా. ప్రజాస్వామ్య ముసుగులో ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది, ముసుగు ప్రజాస్వామ్యం. ఎవరు నాకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా రాజ్యసభ సభ్యులు అంతా కూడా దిగ్గజ కార్పొరేట్ దిగ్గజ లేదా మొత్తం కాంట్రాక్టర్లు ఇలిషియట్ వ్యాపారం వాళ్ళందరూ అంటే ఎవడైతే వ్యాపారం ఒకటో ప్రజా సేవకుడు కర్మలు పెట్టారు. అందుకని ఇవాళ కమ్యూనిస్టుల పైన ప్రధాన పార్టీ ఉంది. కమ్యూనిస్టులు విడిపోయిన విడిపోయినందువల్ల ఈ ఉద్యమం కొంత ఉద్యమం ప్రభావం తగ్గింది. అందుకని ఏదేమైనా మళ్ళీ కమ్యూనిస్టుల పునరేకీకరణ ప్రధాన అంశంగా ఎంచుకొని ముందుకు సాగాలి. తద్వారా అజేయశక్తిమయంగా ఇవాళ నేపాల్లో కూడా వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతున్నది. కాటుకోట ఎదుర్కొని ప్రభుత్వం పోయినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుందంటే ఇదే శాస్త్రంగా ఉండే సిద్ధాంతం అనేది యథార్థం. కాబట్టి దీని వెంతులోనే నేను పురాగం అయిపోతాం. అయితే పార్లమెంట్లో అసెంబ్లీలో సీట్లు తగ్గినాయి, వాటిని మళ్ళీ మేము తప్పనిసరిగా ఇలా పార్లమెంట్లో అసెంబ్లీలలో ప్రశ్నించే గొంతు కలుగుతారు. అయితే ప్రశ్నలు ఇవ్వు, అసెంబ్లీలే పార్లమెంట్లే ఒక రకంగా మూగబోతున్నాయి. కష్టజీవుల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై మరోసారి సర్వే చేయించాలని మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగినాయి, పేదవాళ్లకు రాకుండా ఒక ఇంట్లో ఇద్దరికి ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినారు. ఏదైనా ఈ సర్వేలో తప్పుల తడక ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. నిన్న ఒక రోజు నాలుగు వార్డులు తిరిగితే సుమారు 20 ఇండ్లు కట్టిన ఉన్న ఇండ్లు ఉన్న వారికి స్థలం ఉన్న వారికి ఇండ్లు వచ్చినాయి. అంటే ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి, ఏం జరుగుతున్నది అక్కడ, ఏమందంటే ఏ గుంట లేని భూమి లేని వారికి, ఇల్లు లేని వారికి, ఉమ్మడి కుటుంబంలో కూడా ఇల్లు లేని వారికి, ఇల్లు స్థలం కొనలేని వారికి, ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని పేదవాళ్లకు ఈ ఇల్లు ఇవ్వాలి. కానీ ఉమ్మడి కుటుంబంలో ఇచ్చినారు, ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. గతంలో చాడ వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బస్ డిపో దగ్గర అదేవిధంగా జంక్షన్ దగ్గర ఇండ్ల స్థలాలు ఇచ్చినారు, వాళ్ళకు కూడా మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మళ్ళీ ఇల్లు మంజూరు చేసింది. అంటే ఒక వ్యక్తికి ఎన్నిసార్లు లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సర్వేను 10 రోజుల పాటు పెంచాలి, ఎందుకంటే మేము సర్వే చేస్తాం, ఇంటిని తిరుగుతాం, మీరు దరఖాస్తు తీసుకున్నటువంటి ఫిర్యాదుల బాక్స్ పెట్టండి, 10 రోజుల గడువు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైనా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పినారు, మేము సమయం తీసుకొని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడెం మండలం గోదావరి ముంపునకు గురైన ప్రజలకు పక్కా ఇళ్ల స్థలాలు కావాలని అడ్డ రోడ్డులో 3 నెలల నుండి గుడిసెలు వేసుకుని నిరసిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దారిగంపాడు మండలం భాస్కర్ నగర్ ఎస్టీ కాలనీ భాస్కర్ నగర్ ఎస్టీ కాలనీ మాది ఇక్కడ గోదావరిలో వచ్చిన కాడ నుంచి మూడు నెలల నుంచి ఈ రోడ్ల మీద ఇట్లా ఇల్లు స్థలాల కోసం ఇళ్ళ కోసం అద్దెలకున్న వాళ్ళం గోదావరి పెట్టిన వాళ్ళం అందరం కూడా 300 ఇల్లు పిల్ల పాపలు పెద్ద చిన్న అందరం వండుకోవటం తినడం ఉండడం చేస్తున్నాం ఇక్కడ నుంచి ఊరు వచ్చి కూడా పెద్ద పై నుంచి వచ్చిన అధికారులు కూడా ఎవరు ఆగి కష్టం సుఖం ఏంటి అన్నది పలకరించి ప్రతిఫలం ఇచ్చేటోళ్ళు ఎవరు ఇక్కడ కనపడట్లేదు కాబట్టి మేము మా సొంత నిర్ణయాలతోనే ఇక్కడ కానీ పలకరించడం కానీ ఎందుకుంటారు దేనికుంటారు ఏంటి మీ సమస్యలు అని అడగడానికి కూడా ఇక్కడికి రావట్లేదు కాబట్టి మేము కూడా తెలియజేసినా కూడా అది చిల్లికి తీసుకొని వదిలేస్తారు మీకు పక్కా ఇల్లులు కావాలి మాకు పక్కా ఇల్లులు కావాలి అందరికి నిద్రపేదలకు ఇల్లులు కావాలని ఒక పోరాటంతోనే మేము ఇక్కడ ఉంటున్నాం శాశ్వత పరిష్కారం కావాలి మీకు కావాలి నువ్వు చెప్పు చెప్పు సారీ